फ्रेंड्स ఈరోజు సరికొత్త రెసిపీని పరిచయం చేస్తున్నానండి। సాధారణంగా చిరుధాన్యాలు అనగానే అవి హెల్తీ అని తెలిసినా కూడా తినడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, ఇష్టంగా ఉండదు। కాబట్టి ఈ చిరుధాన్యాలతో కూడా ఇలా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు। చిన్న పిల్లలతో పాటు పెద్దవారి వరకు అందరికీ నచ్చుతుందండి। దీనిలో మన బాడీకి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండేలా చాలా హెల్తీగా తయారు చేసుకోవడం వల్ల పిల్లల ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది। నేను ఇక్కడ కొర బియ్యాన్ని యూస్ చేస్తున్నాను। వీటిని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు। ఇవి ఒకటే కాకుండా అంటే కొర్రలతో పాటు అరికలు, సామలు, ఊదలు అన్నింటిని కలిపి కూడా చేసుకోవచ్చు। మరి అది ఎలా చేయాలో చూస్తామా। వెల్కమ్ టు కవినవ్ మంచింగ్స్। ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి। నేను ఇక్కడ ఆవు నెయ్యి వేసానండి। నెయ్యి వేడయ్యాక 3 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 3 యాలకులు వేసి వేగాక చిన్న స్పూనుడు జీలకర్ర, 10 నుంచి 15 జీడిపప్పు ముక్కలు, 2 బిర్యానీ ఆకులు వేసి జీడిపప్పు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి। ఆ తర్వాత ఓ మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి। ఇక్కడే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు। ఉల్లిపాయలు వేగాక ఇందులో సన్నగా తరిగిన ఏవైనా 3 రకాల ఆకుకూరలు వేసుకోవాలి। నేను ఇక్కడ మెంతి కూర, పాలకూర, బచ్చలకూర వేసాను। వీటిని బాగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి। ఆ తర్వాత ఒక టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే ఒక క్యాలీఫ్లవర్ లో 1/2 వంతు పువ్వులను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను। అలాగే 2 క్యారెట్లను కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు 1/2 కప్పు ఫ్రెష్ బటానీ కాని ఫ్రోజన్ బటానీ కాని వేసి కలిపి కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో గంట పాటు నానబెట్టిన 1/2 కప్పు కందిపప్పును నీళ్లు తీసి వేసుకోవాలి। ఇక్కడ మీ దగ్గర బంగాళాదుంప ఉంటే గనక దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। అది నా దగ్గర లేదు కాబట్టి వేయలేదండి। ఒకసారి వీటన్నిటిని కలిపి ఇవి ఉడకడానికి వీలుగా ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి। కొద్దిగా ఉడికాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। నేను ఇక్కడ సైంధవ లవణం వేస్తున్నానండి। తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన ధనియాలు కానీ లేదా ధనియాల పొడి కానీ వేసుకొని కలిపి శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకున్న కూర బియ్యాన్ని వాటర్ తీసి వేసుకోవాలి। వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే మరికొన్ని వాటర్ వేసి కలిపి 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। మాడకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలండి। కూర బియ్యం హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి సరిగ్గా ఉడకకపోతే కనుక మరికొన్ని వాటర్ వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి। బాగా ఉడికాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి। వీటిని మనం ఇంట్లో చేసుకునే వడియాలతో కానీ ఏవైనా చిప్స్తో కానీ తినవచ్చు। ఇది 100% కంప్లీట్ హెల్దీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ అండి। ఇక్కడ వేసిన మసాలాలన్నీ మీ టేస్ట్ని అనుసరించి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు। కొర్రలు తినాలంటే కష్టంగా ఉండేవారు వారానికి 2 సార్లు ఇలా చేసుకొని తినవచ్చు। డయాబెటీస్ వారికి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అండి। అంతేకాదు పిల్లలకు కూడా మంచి బలమైన ఆహారం కాబట్టి దీనిని పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు। ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ను ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చితే ఓ లైక్ చేసి కమెంట్ రూపంలో తెలియచేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియోను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।